నమస్తే స్టూడెంట్స్ గ్రూప్ 2 TSPSC సిలబస్ మొత్తంలో చాలా డిఫికల్ట్ అయిన ఏరియా తెలంగాణ ఎకానమీ అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా మీకు పేపర్ 3 అవుతది ఎందుకంటే పేపర్ 3 లో మీకు ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ డెవలప్‌మెంట్ అండ్ చేంజ్ ఉంది తెలంగాణ ఎకానమీ సిలబస్ చాలా డెప్త్ గా ఉంది మార్చారు సిలబస్ డెవలప్‌మెంట్ అండ్ చేంజ్ కూడా సిలబస్ మారింది ఇన్ ఫ్యాక్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్‌పోన్ చేయాలి అని స్టూడెంట్స్ అడగడానికి మే ముఖ్యమైన కారణం పేపర్ 3 లో మారిన సిలబస్ దాని విస్తరణ అయితే చాలా మంది స్టూడెంట్స్ తెలంగాణ ఎకానమీ ఎలా చదవాలి ఏం చేయాలి అర్థం కాక ఇప్పటికీ కూడా శతమతం అవుతున్నారు అందుకనే తెలంగాణ ఎకానమీ మీద ఒక సెపరేట్ మాడ్యూల్ లాంచ్ చేస్తున్నాము 6th రోజు అది లైవ్ అవుతది దాంట్లో కంప్లీట్ क्लासेस तो पाटो मटेरियल इंका टॉपिक वाइज टेस्ट इंतक मुंदु मेमू मॉड्यूल तेलंगाणा मूवमेंट क्लासेस गानी सोसाइटी क्लासेस गानी दांट्लो कूडा कंपल्सरीगा टॉपिक वाइज टेस्ट इंक्लूड चेशाम दीनि वल्ल मीकु बेनिफिट एंटंटे मीरु चदवडंतो पाटु प्राक्टिस अंटे ओक टॉपिक अयिपोगाने आ टॉपिक की संबंधिंचिन प्रश्नलु सॉल्व चेस्ते मीकु आ टॉपिक मीद ग्रिप एक्कुव वस्तुंदी प्रश्नलु एला अडुगुतारु अन्नदि कूडा तेलुस्तुंदी अंड ई क्वेश्चन्स अन्नी मेमु एक्कड नुंडो तीसुकुन्नायि ओक बुक लोंचि तीसुकुन्नायि कदा అవన్నీ నేను ఫ్రేమ్ చేసిన क्वेश्चन्स तो पार्ट एक्सप्लेनेशन कूडा इस्तुन्नामु मीकु अदि क्लियर अव्वडानिकि अंटे मीकु एक्कडैना डाउट उन्ना कूडा एक्सप्लेनेशन चदिविते सरिपोतुंदी सेम अदे पैटर्न लो तेलंगाणा इकानमी कूडा स्टार्ट चेयाली अनुकुन्नानु तेलंगाणा इकानमी नेनु तीसुकोवडानिकि कारणम एंटंटे डेटा स्टाटिस्टिक्स बेसिक गा तेलंगाणा इकानमीलो एक्कुव स्टाटिस्टिक्स डेटाने उंटुंदी आ डेटा स्टाटिस्टिक्स कंपैलेशन नाकु ईजी अदि काकुंडा लैंड रिफॉर्म्स अन्न टॉपिक लो एक्कुव मट्टकु लैंड लॉज लैंड सीलिंग एक्ट गानी डिफरेंट लॉज फॉरेस्ट राइट्स एक्ट इवన్నీ पॉलिटी లో భాగం అంటే లాస్ చెప్పడం ఈజీ నా पॉलिटी బ్యాక్గ్రౌండ్ కి తర్వాత మూడో అంశం మీకు ఫస్ట్ టాపిక్ లో ఉన్న తెలంగాణ ఎకానమీ సిన్స్ 1956 టు 2014 అది ఫార్మేషన్ లో ఒక భాగం ఫార్మేషన్ పేపర్ నేను చెప్తాను సో ఈ పారామీటర్స్ ని బేస్ చేసుకొని ఇది కాకుండా ఇంకొక రీజన్ ఏంటంటే నేను మార్కెట్ లో అవైలబుల్ ఉన్న బుక్స్ ఇవన్నీ చూసాను వాట్లల్లో అవసరం ఉన్నంత డెప్త్ కి ఇన్ఫర్మేషన్ లేదు అని అనిపిస్తుంది నా పర్సనల్ ఒపీనియన్ సో ఇంకా ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుంది అని అనిపించే మాడ్యూల్ లాంచ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు స్క్రాల్ లో అవైలబుల్ ఉంటాయి లేదా మీరు ఇన్స్టిట్యూట్ కి కాల్ చేసినా చెప్తారు కానీ ఇప్పుడు మాత్రం ఈ వీడియోలో నేను జనరల్ గా తెలంగాణ ఎకానమీకి అప్రోచ్ ఎట్లా ఉండాలి అన్న దాని మీద ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మీకు 11th 12th రోజు అప్లోడ్ అవుతాయి అంటే రోజు 8 o'clock నైట్ 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తున్నాం YouTube లో సో క్వశ్చన్స్ మీరు ఫాలో అవుతే అసలు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు ప్యాటర్న్ ఎట్లా ఉంటది అన్నది ఒక అవగాహన వస్తుంది ప్రస్తుతానికి సొసైటీ క్వశ్చన్స్ అవుతున్నాయి దాని తర్వాత ఫార్మేషన్ తర్వాత ఎకానమీ అట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ లోంచి కొన్ని కొన్ని క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు అవి చూస్తే మీకు ప్రాక్టీస్ కి కూడా యూస్ అవుతది ఇప్పుడు తెలంగాణ ఎకానమీకి వస్తే మీకు 5 యూనిట్స్ ఉన్నాయి ఫస్ట్ నేను ఈ యూనిట్స్ ఓవర్ వ్యూ ఒకసారి చెప్తాను యూనిట్ 1 లో మనము 3 పార్ట్స్ లాగా డివైడ్ చేయొచ్చు ఒకటేమో 1956 to 2014 economy గురించి సంబంధించిన టాపిక్ అయితే ఇంకొకటి 2014 ఆన్వర్డ్స్ నుండి డెవలప్‌మెంట్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ దీంట్లో స్పెసిఫిక్ గా రెండు పార్ట్స్ అడిగారు ఒకటేమో సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ అడిగారు అంటే అగ్రికల్చర్ నుండి ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది సర్వీస్ సెక్టర్ నుండి ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది అట్లా సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ దాని తర్వాత సెకండ్ మీకు వచ్చేసి పర్ క్యాపిటా ఇన్కమ్ గురించి అడిగారు per capita income from 2014 onwards and 2014 to 15 financial year 15 to 16 financial year 16 to 17 financial year 18 atla prati financial year lo per capita income enta undindi telangana adi teliyali plus comparative to national per capita income kuda teliyali idi manaku 2014 onwards 1956 to 2014 lo manaki basic ga different commissions diversion of surplus from తెలంగాణ టు ఆంధ్రాకి సంబంధించిన కమిషన్స్ కుమార్ లలిత్ కమిటీ ఈ కమిటీ రిపోర్ట్స్ వాటి రికమెండేషన్స్ అడిగారు జనరల్ ఎకనామిక్ స్టేటస్ ఎట్లా ఉంది అడిగారు ఈ ఎకనామిక్ స్టేటస్ ని మనం 3 డివిజన్స్ కింద చేయొచ్చు ఒకటేమో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పటి నుండి జై ఆంధ్ర మూవ్మెంట్ వరకు అంటే 6 point formula వచ్చినంత వరకు సెకండ్ 6 పాయింట్ ఫార్ములా నుండి ఎల్పిజి రిఫార్మ్స్ గ్లోబలైజేషన్ వరకు గ్లోబలైజేషన్ తర్వాత పరిణామాలు అంటే 1990s టు 2014 అట్లా త్రీ పార్ట్స్ లాగా డివైడ్ చేసి చదువుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి ల్యాండ్ రిఫార్మ్స్ ఈ 3 టాపిక్స్ మనకి యూనిట్ 1 లో ఉన్నాయి. నేను ఈ టాపిక్స్ మళ్ళీ డీటెయిల్డ్ గా ఏమేం చదవాలి ప్రశ్నలు ఎట్లా వస్తాయి అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత యూనిట్ 2 లో మనకి బేసిక్ గా ఒకటే టాపిక్ ఉంది డెమోగ్రఫీ. డెమోగ్రఫీ అంటే పాపులేషన్ స్టడీస్, తెలంగాణలో జనాభాకి సంబంధించిన పూర్తి సమాచారం. దీని మీద కూడా క్వశ్చన్స్ ఎట్లా వస్తాయో చెప్తాను. యూనిట్ 3 మనకు వచ్చేసి అగ్రికల్చర్ కి ఒక మొత్తం యూనిట్ కేటాయించబడింది. సో అగ్రికల్చర్ ఇది. యూనిట్ 4 లో మనకి ఒకటేమో ఇండస్ట్రియల్ సెక్టర్ ఉంది, ఇండస్ట్రీస్ గురించి. తర్వాత సెకండ్ ఏమో సర్వీస్ సెక్టర్. దాని తర్వాత లాస్ట్ యూనిట్ 5 లో మనకి బేసిక్ గా 2 మేజర్ పార్ట్స్ ఉన్నాయి. ఒకటేమో స్టేట్ ఫైనాన్సెస్ అన్నారు, కానీ బడ్జెట్, ప్రైమర్లీ బడ్జెట్. ఇంకొకటి ఏమంటే వెల్ఫేర్ పాలసీస్. ఇప్పుడు మనకి ఫస్ట్ అర్థం కావాల్సింది ఏంటంటే సిలబస్ లో ఓవర్ ల్యాప్ ఉంది. ఎట్లా ఉంది అంటే అగ్రికల్చర్ కింద అగ్రికల్చర్కి సంబంధించిన పూర్తి సంక్షేమ కార్యక్రమాలు మనకు తెలియాలి, మళ్ళీ అవి వెల్ఫేర్ పాలసీస్లో వస్తాయి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, సర్వీస్ సెక్టర్ డెవలప్మెంట్కి చాలా స్కీమ్స్ ఇనిషియేట్ చేసింది గవర్నమెంట్, అవన్నీ మళ్ళీ మీకు పాలసీస్లో వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ ఫస్ట్ యూనిట్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అడిగారు. మీరు ఏ బడ్జెట్ అన్నా చూడండి, కంపల్సరీగా పర్ క్యాపిటల్ ఇన్కమ్, సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ అంటే అగ్రికల్చర్ నుండి ఎంత, సర్వీస్ సెక్టర్ నుండి ఎంత, ఇండస్ట్రియల్స్ నుండి ఎంత వచ్చింది, ఇవి కంపల్సరీగా మెన్షన్ చేస్తారు. సో ఇవన్నీ ఓవర్లాప్ అవుతాయి. ఇట్లాంటి పరిస్థితులలో మనం ఎట్లా చదవాలి, అసలు ఎట్లా అప్రోచ్ అవ్వాలి తెలంగాణ ఎకానమీని అన్న మాటకు వస్తే, నేను నా సజెషన్ ఫస్ట్ నేనేం చేస్తాను, మన కోర్సులో ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ E2 కంప్లీట్ చేయడం బెటర్ అనిపించింది నాకంటే. స్టేట్ ఫైనాన్సెస్ ఒకటి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ సిన్స్ 2014. ఎందుకంటే ఇవి ఓవర్లాపింగ్ టాపిక్స్. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా స్పెసిఫిక్గా మీ సిలబస్లో స్టేట్ బడ్జెట్స్ అని మెన్షన్ చేశారంటే మనం 2014 to 2023 బడ్జెట్స్ అన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ని కవర్ చేయాలి. ఎలాంటి ఏరియాస్ అంటే ఇప్పుడు 2014 నేను డేటా మీకు కోర్స్లో డేటా ఎట్లా ప్రజెంట్ చేశానంటే 2014 to 2015, 2015 to 2016, 2016 to 2017 ఎస్టిమేట్స్ ఎంత ఉండే, యాక్చువల్స్ ఎంత ఉండే, ఎస్టిమేట్స్ టోటల్ బడ్జెట్ ఎంత ఉండే, ఎస్టిమేటెడ్ రెవెన్యూ, ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్, యాక్చువల్ రెవెన్యూ, యాక్చువల్ ఎక్స్పెండిచర్. దాని తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇండస్ట్రీస్, ఇండస్ట్రీ సెక్టర్ ఎంత కాంట్రిబ్యూషన్, అగ్రికల్చర్ సెక్టర్ కాంట్రిబ్యూషన్, సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్, ఇవన్నీ మీకు ట్యాబ్యులేటెడ్గా ఇస్తే మీకు ఈజీ అవుతాయి. అయితే నేను ఎప్పుడైతే మీకు ఇండస్ట్రియల్ సెక్టర్ కాంట్రిబ్యూషన్, అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ అంటే నేను ఏం చేస్తున్నా, సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ టు స్టేట్ ఇన్కమ్ చెప్తున్నా. 2014 to 2023 కంపల్సరీగా తెలియాలి. సో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే బడ్జెట్స్లలో 2014-15 ఫైనాన్షియల్ ఇయర్ నుండి 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ వరకు బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంత, బడ్జెట్ యాక్చువల్స్ ఎంత. ఇవి 2. ఎస్టిమేట్ అంటే మనము ఇంత ఉండొచ్చు అని చెప్తున్నాం, యాక్చువల్గా జరిగింది ఎంత, అది అయిపోయిన తర్వాత యాక్చువల్స్ వస్తాయి. సో బడ్జెట్ ఎస్టిమేట్, బడ్జెట్ యాక్చువల్స్ కంపల్సరీగా తెలియాలి. ఇది ఫస్ట్. ఈ బడ్జెట్ ఎస్టిమేట్ యాక్చువల్స్లోనే మీకు టోటల్ బడ్జెట్ ఎంత, దాని తర్వాత ఎస్టిమేటెడ్ రెవెన్యూ, ఇన్కమ్, సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇవన్నీ వచ్చేస్తాయి. దాని తర్వాత సెకండ్, ప్రతి బడ్జెట్లో మనకి కంపల్సరీగా కొన్ని ఇనిషియేటివ్స్ ఉంటాయి. ఉదాహరణకి 2014 బడ్జెట్లో అమరవీరులకి ఒక సపరేట్ అలొకేషన్ జరిగింది. 2014 బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి బంగారు తెలంగాణ. సో బంగారు తెలంగాణ అనేది ఏ బడ్జెట్లో ప్రవేశపెట్టారంటే 2014లో. అట్లా మనకి కొన్ని ఇనిషియేటివ్స్ ఉంటాయి, బడ్జెట్ ఇనిషియేటివ్స్. ఏ బడ్జెట్లో వచ్చిన ఇనిషియేటివ్ ఎంత, దానికి ఇచ్చిన అలొకేషన్, ఇప్పుడు అమరవీరులకు ఎంత ఇచ్చారు, ఎన్ని ఫ్యామిలీస్ బెనిఫిట్ అవుతాయి, అవన్నీ ఉంటాయి. ఇది సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ మనకు వచ్చేసి కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి గవర్నమెంట్, మిషన్ కాకతీయ, దాని తర్వాత రైతు బంధు రైతు బీమా ఈ స్కీమ్స్ కి ప్రతి బడ్జెట్ లో ఎంత అలొకేషన్ ఇప్పుడు మీరు గమనించుకొని ఉంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో మీకు క్వశ్చన్ వచ్చింది రైతు బంధుకి ఈ ఇయర్ ఎంత అట్లా స్టేట్మెంట్స్ ఇచ్చారు సో వాటికి సంబంధించి స్కీమ్ వైస్ అలొకేషన్స్ అంటే ప్రతి బడ్జెట్ లో స్కీమ్ వైస్ అలొకేషన్స్ ఇవి మీరు కంప్లీట్ గా మనం ఎప్పుడైతే ఇవి చదువుతామో దీంట్లో ఏమైతుందంటే మీకు పర్ క్యాపిటా ఇన్కమ్ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ కవర్ అవుతుంది బడ్జెట్ హైలైట్స్ కవర్ అవుతాయి ఒక్కొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీడ్ కాలనీస్ లాగా డెవలప్ చేయాలి తెలంగాణలో సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా కావాలి ఏ బడ్జెట్లో ప్రపోజ్ చేశారు ఇట్లాంటివన్నీ మీకు ఇనిషియేటివ్స్ అలొకేషన్స్లో హైలైట్స్ ఆఫ్ ది బడ్జెట్లో కవర్ అవుతాయి ఇవన్నీ మీరు కవర్ చేస్తే మీకు ఆల్మోస్ట్ ఒక 35 to 40% ఆఫ్ సిలబస్ అయిపోతుంది ఎందుకంటే మీకు లాస్ట్ యూనిట్ దాదాపుగా అయిపోతుంది ఫస్ట్ యూనిట్లో ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్స్ టు స్టేట్ ఇన్కమ్ ఇంతవరకు అయిపోతుంది మళ్ళీ ఇవి మీకు అగ్రికల్చర్లో సర్వీస్ సెక్టర్లో ఇండస్ట్రీస్లో వస్తాయి ఇది ఫస్ట్ పార్ట్ మనం ఫస్ట్ ఇది కంప్లీట్ చేయాలి ఇది కంప్లీట్ చేసినాక నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ అండ్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ మీరు అనొచ్చు మేడం ఎందుకు ఫస్ట్ బడ్జెట్ చదవమంటున్నారు ఇది ఫస్ట్ చదవాలి కదా అని బడ్జెట్ నేను ఎందుకు ఫస్ట్ చదవమంటున్నాను అంటే బడ్జెట్ రిలేటెడ్ డేటా చాలా ఉంటుంది అది అంటే అదొక కంప్లీట్ ఓవర్వ్యూ సబ్జెక్ట్ ఓవర్వ్యూ మీరు ఆ బడ్జెట్ రిలేటెడ్ డేటా ఓవర్వ్యూ చదివితే మీకు మిగతా సబ్జెక్ట్ అంతా చాలా ఈజీ అయిపోతుంది అందుకనే ఫస్ట్ బడ్జెట్ పార్ట్ అది ఫస్ట్ నేను కోర్స్లో కూడా ఫస్ట్ అది పెట్టాను దాని తర్వాత ఇది దీనికి ఏంటి అంటే మనం 1956లో తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉండే తెలంగాణ 10 districts సిచ్యువేషన్ ఎట్లా ఉండే 2014 వరకు ఎట్లా అయింది ఇందులో మనకి 3 major టైమ్ లైన్స్ ఉంటాయి 1956 నుండి 6 point formula అంటే 1970s వరకు 1970s నుండి 1990s అంటే ఎల్పిజీ రిఫార్మ్స్ వరకు 1970s నుండి 1990sలో జరిగిన చాలా మటుకు మార్పులు తెలంగాణ అనే ఒక ఐడెంటిటీని తీసేసే విధంగా ఎకనామిక్గా ఎస్పెషలీ ఇండస్ట్రియల్ సెక్టర్ బాగా దెబ్బతింటుంది 1970 to 1990 సో అవి డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ చదువుతాం దాని తర్వాత 1990 ఆన్వర్డ్స్ టు 2014 దీనికి బేసిక్ సోర్స్ డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి అన్నిటికంటే ఇంపార్టెంట్ సోర్స్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఎందుకంటే వాళ్ళు చాలా అనాలిసిస్ ఇచ్చున్నారు దీనికి సంబంధించి సో మెజారిటీ ఆఫ్ పాయింట్స్ అక్కడికి వెళ్ళి తీసుకుని ఉన్నాను బడ్జెట్ అయితే నేను ప్రతి బడ్జెట్ స్పీచ్ నాకు ఇంత టైం పట్టింది ఎందుకు ఈ మాడ్యూల్ చేయడానికి అంటే ప్రతి బడ్జెట్ స్పీచ్ సోషియో ఎకనామిక్ సర్వే అయ్యేది తీసుకొని రెఫర్ చేసి డేటా మొత్తం కంపైల్ చేశాను అందుకని నాకు టైం పట్టింది సో మీరు ఇప్పుడు ఆ పని చేయకండి మీరు అవన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఒక నెల ఉట్టి తెలంగాణ ఎకానమీకే వెళ్ళిపోతుంది మీ పని అది కాదు నేను చేశాను అది ఇస్తాను మీరు చదువుకోవడం వరకు చేయండి సరిపోతుంది సో ఇట్లా మనం ఈ ప్యాటర్న్లో 3 phases లో జరిగిన మార్పులు చేర్పులు డేటాతో పాటు డిఫరెంట్ కమిటీస్ వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ తర్వాత మనకి ఎకనామిక్ సర్వే ప్రకారము ఎట్లా ఉండింది ప్రోగ్రెస్ తెలంగాణలో ఎట్లా ఉండింది కంపారేటివ్గా చదవాలి తెలంగాణ కోస్తలాంధ్ర రాయలసీమ కంపారేటివ్గా చదవాలి ఆ పార్ట్ ఇక్కడ కవర్ అవుతుంది దాని తర్వాత నెక్స్ట్ ఇది స్టేట్ ఫైనాన్సెస్ ధర కమిషన్ మంచు కమిషన్ ఇదంతా దీంట్లో భాగం దాని తర్వాత నెక్స్ట్ ల్యాండ్ రిఫార్మ్స్లో మనము నేనేం చేశానంటే నిజాం పీరియడ్లో కూడా కొన్ని ల్యాండ్ రిలేటెడ్ మెజర్స్ జరిగాయి అంటే ల్యాండ్ రిఫార్మ్స్ అనలేను కానీ ల్యాండ్ని రెగ్యులేట్ చేయడానికి ఉదాహరణకి ల్యాండ్ సర్వే చేయడం అనేది సాలార్జంగ్ మన ఇంట్రడ్యూస్ చేశారు ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు దేని కింద ఇంట్రడ్యూస్ చేశారు సో అవన్నీ తెలియాలి దాని తర్వాత 1948 to 1956 52 అనుకుందాం ఎందుకంటే హైదరాబాద్ స్టేట్ ఎలక్షన్స్ అప్పుడు అయినాయి సో 1948 to 52 మధ్యలో వచ్చిన మేజర్ లాస్ ల్యాండ్ రిలేటెడ్ లాస్ ఏముండే జాగీర్దారీ అబాలిషన్ యాక్ట్ ఇట్లాంటివి తెలియాల్సి వస్తుంది తర్వాత మనకి 1952 కానీ యాక్చువల్లీ 1956 ఆన్వర్డ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుండి ఇప్పటి వరకు కరెంట్ కాంటాక్ట్స్లో ఉన్నంత వరకు ల్యాండ్ రిఫార్మ్స్ అన్ని ఇంక్లూడింగ్ స్కీమ్స్ మీకు తెలుసుంటుంది ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ అనేది ఒకటి ఎస్సీస్ కోసం ఉంది షెడ్యూల్ కాస్ట్ కోసం దా సహా రీసెంట్గా పొద్దు ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ వరకు మనకి అన్ని ఫారెస్ట్ రైట్స్ రిలేటెడ్ ల్యాండ్ 1/70 యాక్ట్ ఇవన్నీ ఇక్కడ కవర్ అవుతాయి. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం చదివేవి మీకు ఫార్మేషన్ లో కూడా ఇంపార్టెంట్, ముందు టాపిక్ లో చదివేవి మనం కూడా మీకు ఫార్మేషన్ లో ఇంపార్టెంట్. సో ఇది ల్యాండ్ రిఫార్మ్స్ కి సంబంధించి. దాని తర్వాత డెమోగ్రఫీ అండ్ హెచ్ఆర్డి, ఇది మీకు యూనిట్ 2. దీంట్లో బేసిక్గా చాలా చాలా స్టాటిస్టిక్స్ ఉంటుంది. డెమోగ్రఫీ నేను ఇంతకుముందు చెప్పినట్టు పాపులేషన్ స్టడీ. హ్యూమన్ రిసోర్స్ డివిజన్, ఇది హ్యూమన్ రిసోర్సెస్ ఎట్లా డివైడ్ అయ్యి ఉన్నాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్లో డిఫరెంట్, ఇప్పుడు చైల్డ్ పాపులేషన్ ఎంత ఉంది, సీనియర్ సిటిజన్స్ ఎంత ఉన్నారు, మెన్ ఎంత, విమెన్ ఎంత, ఎస్సీస్ ఎంత, ఎస్టీస్ ఎంత, ఏ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ అర్బన్ పాపులేషన్ ఉంది, రూరల్ పాపులేషన్, ఇట్లా డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. అయితే దీనికి మనం ముఖ్యంగా 3 చదవాలి. ఒకటేమో సెన్సస్ 2011, దాని తర్వాత నెక్స్ట్ మనకి మీ అందరికీ తెలుసు తెలంగాణ స్టేట్ అట్లస్, దాని తర్వాత సోషియో ఎకనామిక్ సర్వే, దాని తర్వాత లాస్ట్ వచ్చేసి మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS 5 సర్వే 5 వచ్చింది 2021లో. అందులో ఉన్న పారామీటర్స్ ఈ 4 చదవాలి. అయితే ఈ 4 చదవడం అంటే మనకు దొరికిపోతే చదవడం అట్లా ఉండదు. దీంట్లో చాలా రకాల క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి పారామీటర్కి టాప్ 5 డిస్ట్రిక్ట్స్, బాటమ్ 5 డిస్ట్రిక్ట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఫీమేల్ లిటరసీలో టాప్ 5 డిస్ట్రిక్ట్స్ ఏంటి, బాటమ్ 5 డిస్ట్రిక్ట్స్ ఏంటి, ఇండియా యావరేజ్ ఎంత, యావరేజ్ మీద ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, యావరేజ్ కింద ఎన్ని డిస్ట్రిక్ట్స్, అంటే ఇండియా కంపారిటివ్లీ లిటరసీ రేట్ ఎక్కువ ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏవి, తక్కువ ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏవి, ఇట్లా ఎన్నో పారామీటర్స్ ఉంటాయి. ఈ పారామీటర్స్ అన్నీ కంపల్సరీగా బైహార్ట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఒకవేళ యూనిట్ వైజ్ 10-10 మార్క్స్ ఇస్తే ఇది 10 మార్క్స్ వర్త్. అండ్ డెమోగ్రఫిక్స్ అన్నది అన్నిటికంటే ఎక్కువ స్టాటిస్టిక్స్ ఉన్న ఏరియా ఇది. సో దీని మీద మీరు రెగ్యులర్గా బయాట్ చేయాలి. ప్రాక్టీస్ క్వశ్చన్స్ చాలా ఓపిక్గా చేయండి. నేను క్వశ్చన్స్ కూడా చాలా ఫ్రేమ్ చేశాను, చేస్తున్నా, ఇన్ఫ్యాక్ట్ క్వశ్చన్స్ కంప్లీట్ అవ్వలేదు. ఆ క్వశ్చన్స్ వల్ల మీకు ఏమవుతుంది అంటే కన్ఫ్యూషన్ పోతుంది, ఎట్లా అడుగుతారు అన్న దాని మీద మీకు క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూషన్ పోతుంది. సో ఇది డెమోగ్రఫీకి సంబంధించి. దాని తర్వాత మీకు అగ్రికల్చర్ మొత్తం ఒక యూనిట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను మీకు 2014-15 బడ్జెట్ నుండి మనకి 2023-24 బడ్జెట్ వరకు అగ్రికల్చర్ అంటే సెక్టోరల్ కాంట్రిబ్యూషన్స్ గురించి చెప్పినాం. అది మనకు ఫస్ట్. అయితే అగ్రికల్చర్లో కూడా సబ్ సెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు అలైడ్ సెక్టర్స్ అని ఉన్నాయి, అంటే రిలేటెడ్ సెక్టర్స్. యానిమల్ హస్బెండరీ అంటాము, ఫిషరీస్ అంటాము. ప్రతి సెక్టర్ 2014-15 నుండి 2023-24 వరకు ఎట్లా ఉండింది అదొక టేబుల్ ఉంటుంది. తర్వాత మనకి మీకు ఇక్కడ ఉంది చూడండి, కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ టు GSDP GSPA. దాని తర్వాత ల్యాండ్ యూజ్ అండ్ ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్. ఇప్పుడు స్మాల్ ఫార్మర్స్, ల్యాండ్ హోల్డర్స్ ఉంటారు, మీడియం సైజ్, లార్జ్, ఇట్లా ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్స్ కూడా మీకు ప్రతి సోషల్ ఎకనామిక్ సర్వేలో ఉంటాయి. అవన్నీ 2014 నుండి 2023 వరకు కంపల్సరీగా మనకు తెలియాలి. దాని తర్వాత క్రాపింగ్ ప్యాటర్న్ కూడా ఎట్లా మారింది, టాప్ మోస్ట్ క్రాప్స్ ఏవి ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్స్ ఏ క్రాప్స్ని ప్రొడ్యూస్ చేశాయి, క్రాప్ డైవర్సిఫికేషన్ ఎంతవరకు ఉండింది, అవి కూడా మీకు 2014-15 నుండి 2023-24 వరకు తెలియాలి. తర్వాత ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏమేమి కొత్తగా తీసుకున్నారు, ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్స్ని ఏమి కంప్లీట్ చేశారు, ఇంకా ఇరిగేషన్కి ఎలాంటి మెజర్స్ తీసుకున్నారు. ఇప్పుడు మిషన్ కాకతీయ అన్నది మీకు 2014 బడ్జెట్లో మెన్షన్ చేయలేదు, కానీ రెస్టరేషన్, రివైవల్ ఆఫ్ ట్యాంక్స్ అనేది 2014లో ప్రపోజ్ అయింది. సో మిషన్ కాకతీయ కింద ఎన్నెన్ని ట్యాంక్స్ ఏ ఇయర్ రెన్యూ చేశారు, రెనోవేట్ చేశారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు ఇరిగేషన్ కింద వస్తుంది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అలైడ్ సెక్టర్ అగ్రికల్చరల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్లో ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీకు ఎట్లా అర్థమవుతుంది, 2014-15 to 2023-24 వరకు మనం ఆ ప్యాటర్న్ చూస్తే గ్రోత్ ఎంత ఉంది, ఎట్లా ఉంది అన్నది అర్థమవుతుంది. ఆ గ్రోత్ కారణాలు ఏంటి, ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, అడాప్ట్ చేసుకున్న పాలసీ. సో అగ్రికల్చరల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ అన్నీ మనకి ఇక్కడ కవర్ అవుతాయి. 2014 నుండి 2023 వరకు, బడ్జెట్ 2023 వరకు ప్రతి ఒక్కటి కవర్ చేయాలి. ఇది అగ్రికల్చర్. సేమ్ ఇట్లాగే మీకు ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టర్లో ఉంటుంది. ఇండస్ట్రీ సెక్టర్లో కూడా ఫస్ట్ మనకి సబ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్. ఇండస్ట్రీస్ అగ్రికల్చర్ అంత డీటెయిల్డ్ ఉండదు. సబ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్, తర్వాత ఇండస్ట్రియల్ పాలసీస్. తెలంగాణ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీస్ తీసుకొచ్చింది, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్. దాని తర్వాత స్కీమ్స్, వేరియస్ మెజర్స్ ఇప్పుడు టీ హబ్ అంటాం, వి హబ్ అంటాము, టాస్క్ అంటాం, ఇవన్నిటి గురించి డీటెయిల్స్ తెలియాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ కూడా సేమ్, ఫస్ట్ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ తెలియాలి, దాని తర్వాత సబ్ సెక్టర్స్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది. ఇప్పటి వరకు ఈ సర్వీస్ సెక్టర్ గ్రో అవ్వడానికి గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి, ఆ ఇనిషియేటివ్స్లోనే మీకు సోషియో ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కవర్ అవుతుంది. దాని తర్వాత లాస్ట్ మనం ఇవన్నీ కవర్ చేసినాక మనకు మిగిలిన వెల్ఫేర్ పాలసీస్. అయితే వెల్ఫేర్ పాలసీస్లో ఆల్రెడీ మనం రైతులకు ఏమేమి చేశారు అన్నది అగ్రికల్చర్లో చూస్తాం, వీవర్స్కి ఏమేమి చేశారు అన్నది ఇండస్ట్రీస్లో చూస్తాం, తర్వాత మనం ఇప్పుడు గొర్రెల పంపిణీ పథకం ఉంది, అంటే డిఫరెంట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఏమేమి చేశారు, కొన్ని ఎస్సీస్ రిలేటెడ్ స్కీమ్స్ ఉంటాయి, కొన్ని ఎస్టీ రిలేటెడ్ స్కీమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఆల్రెడీ కవర్ అయినాయి. ఇవన్నీ కవర్ అయినాయి కాకుండా మిగతా వెల్ఫేర్ పాలసీస్ అన్నీ కవర్ చేయాలి, అంటే ఎన్వైర్న్మెంట్తో సహా, గవర్నెన్స్తో సహా, గవర్నెన్స్, ఎన్వైర్న్మెంట్, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, విమెన్ బీ హబ్ విమెన్కి సంబంధించింది, కానీ బీ హబ్ కాకుండా వేరే వేరే స్కీమ్స్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఇవన్నీ కూడా విమెన్కి సంబంధించినవి. సో ఏవేవైతే మనం అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్లో కవర్ చేయలేదో అవన్నీ వెల్ఫేర్ పాలసీస్ ఇక్కడ కవర్ చేయాలి. ప్రతి వెల్ఫేర్ పాలసీకి ఏ రోజు లాంచ్ అయింది, ఎక్కడ లాంచ్ అయింది, బడ్జెట్ అలికేషన్ ముందు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది అంటే బడ్జెట్ అలికేషన్ ట్రాక్ చేయాలి, దాని కింద లబ్ధిదారులు ఎవరు, ఎంతమంది లాభం పొందారు, ఈ డీటెయిల్స్ అన్నీ ప్రతి స్కీమ్కి ఉండాలి. అండ్ అట్లీస్ట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్కి ఏ డేటా అయితే అవైలబుల్ ఉందో ఆ డేటా అంతా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇది మీకు ఏమవుతుందంటే దీంతో మీరు చాలా ఎఫర్ట్ పెట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇన్ఫర్మేషన్ సేకరించే బదులు తీసుకొని ఇది చదువుకుంటే సరిపోతుంది, దీన్ని మించి ఇంకా మీరు చదవాల్సింది ఏమీ ఉండదు. మీకు ఈజీ అవుతుంది, మీకు ఎగ్జామ్కి రివిజన్ కూడా ఈజీ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎకానమీ డేటాతో కూడుకున్న సబ్జెక్ట్, మీరు ఎంత రివైజ్ చేస్తే మీకు అంత బాగా గుర్తుంటుంది. మీరు ఒక టాపిక్ కంప్లీట్ చేయగానే ఇమీడియట్గా దానికి సంబంధించిన MCQs కింద సాల్వ్ చేస్తే మీకు చాలా చాలా హెడేక్ పోతుంది. సో ఇదండి ఓవర్వ్యూ నేను చేస్తున్న దానికి. జనరల్గా కూడా మీరు అప్రోచ్ అవ్వాల్సింది ఇది. మీ సిలబస్ స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ 1956 to 2014, ల్యాండ్ రిఫార్మ్స్ 2014 నుండి ఎకానమీ, ఇవి ఫస్ట్ యూనిట్ అయితే సెకండ్ యూనిట్ మొత్తం డెమోగ్రఫీకి సంబంధించింది, థర్డ్ యూనిట్ వచ్చేసి అగ్రికల్చర్, ఫోర్త్ ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్. అంటే మీకు ఇది ఫైనల్గా తెలియాలని చెప్పి పెట్టాను. తర్వాత ఇందులో రెండు, ఒకటి బడ్జెట్, ఇంకోటి వెల్ఫేర్ పాలసీస్. ఇది మీకు ఓవరాల్ ఉన్న సిలబస్. సో యాప్లో ఇది లాంచ్ అయ్యే డేట్ 6th రోజు 6 o'clock ఇది లాంచ్ అవుతుంది. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని అవైల్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మీకు యూట్యూబ్లో రోజు 10 questions అప్లోడ్ అవుతాయి. మీ ఎగ్జామ్ వరకు November 2nd వరకు రోజు 10 important questions అప్లోడ్ అవుతాయి. మీరు అవి చూస్తే అట్లీస్ట్ మీకు ఎట్లా ఉంటుంది అన్న ఒక అవగాహన వస్తుంది. టెస్ట్ సిరీస్ అయితే ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి, మీకు ఉన్న నంబర్కి కాల్ చేస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. కాకుండా ఒక్కసారి తెలంగాణ ఎకానమీ ఇది కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసి ఇస్తాను మీకు. జనవరి నుండి మీకు అవసరం ఉన్నంత వరకు కరెంట్ అఫైర్స్ ఇంకా ఫుల్ లెంగ్త్ టెస్ట్ లాంచ్ చేస్తాము. సో ఇది మా సైడ్ నుండి వస్తుంది. అండ్ సోషియో ఎకనామిక్ సర్వే కూడా నేను ఆపడానికి కారణం ఏంటంటే తెలంగాణ ఎకానమీ ఇది కంప్లీట్ చేయాలని. దానికోసం నేను ఎట్లాగో అది మొత్తం పడకపోయాలి, సో అది అయిన తర్వాత కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. తెలంగాణ ఎకానమీ మాడ్యూల్ కంప్లీట్ అవ్వగానే సోషియో ఎకనామిక్ సర్వే మిగతా క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.